వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఈరోజు ఉదయం కుమ్మరగుంట గిరిజన కాలనీలో పర్యటించారు. స్థానికంగా గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఏళ్ల తరబడి అభివృద్దికి నోచుకోక సైడ్ కాలువలు, వరద నీరు, మురికి నీరు వెళ్లే పెద్ద డ్రైనేజీ కాలువలు అన్ని సంవత్సరాల తరబడి పూడుకుపోయి దుర్గంధం వస్తూ కంప చెట్లు పెరిగిపోయి అడవిని తలపిస్తున్న దృశ్యాన్ని స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులైన ఆలకుంట కృష్ణ, పరిసర వెంకటేష్, దంపిళ్ల సాయి శ్రీను తదితరులను వెంటబెట్టుకుని నేరుగా వెళ్లి పరిశీలించారు. త్వరలోనే జేసీపీతో ఇవన్నీ తొలగిస్తానని తెలియజేశారు. అలాగే కుమ్మరగుంట గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ స్కూళ్ల ఆవరణంలో పరిశీలించగా రెండు స్కూళ్ల మధ్య ఏళ్ల తరబడి దట్టంగా పెరిగిన ముళ్ల పొదలను చూసి ఆవేదన చెందుతూ అసలు ఇది పట్టణంలో ఉందా లేక అడవిలో ఉందా అంటూ ఆవేదన చెంది ఇవన్నీ త్వరలోనే తొలగిస్తానని తెలిపారు. స్కూల్ కు దగ్గరలో ఉన్న సైట్ కాలువలో చెత్త పేరుకుపోయిన దృశ్యాన్ని గమనించి సైట్ కాలువలో చెత్తను తొలగించమని శానిటరీ సెక్రటరీ సుధాకర్ ను సూచించారు. చూడండి వెరీ ఊర్లో ఇది అదే నేను ఏం చేస్తావు జేసీబీ వచ్చేసిందంట స్థలాలు కొని ఉంటాడా కోటల బాలయ్య కూడా కొని ఉన్నాడా ఏడు అదో ఇంకా గుడ్స్ కానీ చెక్క కదా అప్పుడు మన బోర్డు దీని గురించి స్థలాలు కొని ఉంటాడా దాంట్లో కూడా కోటల బాలయ్య కూడా కొని ఉన్నాడా ఏడు అదో ఇంకా గుడ్స్ కానీ చెక్కలే కదా. ఈరోజు ఉదయము మా నాలుగో వార్డులో గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతమైనటువంటి కుమ్మరగుంట డౌన్లోకి వచ్చాము. ఇక్కడ పారిశుద్ధ్యము కొన్ని సంవత్సరాల నుంచి శుద్ధం చేసేవాళ్ళు లేక అడవిలాగా పెరిగిపోయినది. ఇక్కడ అసలు ఇది చూస్తూ ఉంటే మనసు చాలా ఆవేదన కలుగుతూ ఉంది. అసలు ఇది పట్టణంలో అంతర్భాగమా లేకపోతే అడవిలో అంతర్భాగమా అనేసి అర్థం కాని పరిస్థితి. ఎంతోమంది నిర్లక్ష్యం చేశారు ఈ ప్రాంతాన్ని. ఇక్కడ చూస్తే కనీసము ఈ వరద నీళ్లు, మురికి కాలువలో ఉండే నీళ్లు వెళ్ళడానికి దారి కూడా కనీసం లేకుండా కుంచుకొని పోయి మొత్తం సైడ్ కాలువ అంతా కూడా పూడుకొని పోయింది. చెట్లు, కంప చెట్లు విపరీతంగా పేరుకొని పోయినాయి. ఇక్కడ విపరీతంగా పెరుగున్నాయి. పాపం ఇక్కడ ఉండే గిరిజనులు కూడా వాళ్ళు ఉదయం లేచి సాయంత్రం దాకా పనులు చేసుకొని ఇక్కడే పండుకుంటారు. వాళ్ళు కనీసం ఇక్కడ చెట్టు పుట్ట తొలగించడానికి కూడా గతంలో ఎవరు ఇక్కడ సరిగా చేసిన దాఖలాలు కూడా లేవు. అలాగే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ ఆవరణలో కూడా చుట్టుపక్కల విపరీతంగా కంప చెట్లు, పుల్ల మొదళ్ళు పెరుగున్నాయి బాగా. అక్కడ చూస్తే ఈరోజు ఉదయము మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పరిశీలించాం. చూస్తే అక్కడ సంవత్సరాల తరబడి ఆ ఖాళీ స్థలాల్లో వదిలేస్తున్నారు. అలాగే చెట్లు, పిచ్చి మొక్కలన్నీ కూడా. ఈరోజు మేము ఆ యజమానులతో కూడా నేరుగా మాట్లాడి విషయాన్ని వివరించడం కూడా జరిగింది. వారు కూడా స్పందించారు. అంతేకాకుండా ఈ ప్రాంతం మీద నేను కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇక్కడ ఒక వారం 10 రోజుల లోపల ఇక్కడ ఉన్నటువంటి మొత్తము కంప చెట్లు అయితేనేమి, సైడ్ కాలువలు అయితేనేమి, ఈ డ్రైన్లో ఉన్నటువంటి ఈ సైడ్ కాలువలో పూడుకొని పోయినటువంటి పూడికలతో సహా మొత్తం తీపిచ్చి ఈ పక్కనే ప్రవహిస్తున్నటువంటి కైవల్య అనేది వైపు ఈ దారి ఉంది. ఇది చూస్తే ఎలా ఉందంటే ఒక చిట్టడివిలాగే ఉంది. కానీ ఇక్కడ అసలు మానవ మాతృలు ఎవరైనా ఇక్కడ నివాసం ఉంటారానంటే కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. మరి మా వార్డులో ఇటువంటి పరిస్థితి ఉండడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మేము ఎన్నికైనా ఈ 4 నెలల్లో ఈ కరోనాతోనే
మూడు నెలలు పైగా కూడా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితులు దాపురించాయి. కాబట్టి ఈ ఉన్న ఈ కొద్ది టైంలోనే నా శాయశక్తుల ఎంతవరకు నాకు వీలైతే అంతవరకు వారికి సేవ చేస్తాననేసి అలాగే త్వరలో మున్సిపల్ వారి యొక్క సహకారం తీసుకొని జేసీబీ పెట్టి ఇవన్నీ కూడా నీట్గా చేపిస్తాననేసి అలాగే రేపు 31వ తేదీ రేపు ఉదయము మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క అంశాన్ని నేను ఆ కౌన్సిల్ తెలియపరిచి దీనికి గట్టిగా పరిష్కార దిశగా కూడా నేను కృషి చేస్తాననేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట తప్పే సమస్య లేదు. వారము లేదా 10 రోజుల్లోనే ఈ ప్రాంతాన్ని వీలైతే నేనే స్వయంగా జేసీబీ పెట్టి మా పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సహకారాలతో ఇక్కడంతా క్లీన్ చేపిస్తానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నా సోదర గిరిజనులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇచ్చిన మాట ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను. మళ్ళా నేను ఈ మాట దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. కానీ ఇక్కడ ఈ మురికి కాలువ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు వాసనలు పిల్లలు మా చదువుకునే పిల్లలు అందరూ ఉన్నాము. చిన్న చిన్న పేదవాళ్ళు అందరం ఉన్నాము. కానీ వాసన అంతా ఇక్కడ అంతా చెత్త గిత్త చెట్లు అన్నీ అడవిలాగా పెరిగిపోయి ఉన్నది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నారానాన్నకి వెళ్ళి చెప్పాను, వెళ్ళి అన్న పద్దున వచ్చి అన్నీ చూశాడు, చేస్తామని నమ్మకంతో చెప్పాము. అన్నకి అన్న కూడా వచ్చి అంతా చూసి ఇది చేస్తాను. నమస్కారం. ఇక్కడ కుమ్మరగుంట గ్రామంలో నడీ ఊళ్ళో సైట్ కాలం ఉండదు. కానీ 15 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పట్టించుకోలేదు. దీంట్లో ఈ దఫాలో మా నారాయణ అన్న గెలిచాడు కాబట్టి ఈ దఫాలోనే ఆయన గుంట మేము చేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం అందరం గిరిజనులని.